అబ్బాయి రావడం గల కారణాలు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో బేసిక్ గా ఇన్ఫర్టిలిటీ ఇంతకు ముందు జనరేషన్స్ లో చాలా తక్కువ ఉండేది, ప్రెసెంట్ అయితే ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే పార్ట్నర్స్ మధ్య డిస్టర్బెన్సెస్ ఇన్ఫర్టిలిటీ వల్ల ఎందుకు వస్తున్నాయి? చూడండి, ఇన్ఫర్టిలిటీ అనేది మనకు ఈ కాలంలో చాలా ఎక్కువ ఎందుకు చూస్తున్నామంటే, మన లైఫ్ అనేది జీవన శైలి అంటాము, సో అది చాలా చేంజ్ అయిపోయింది. చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది అయిపోయింది. ఇంకా చాలా ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేది చాలా కపుల్స్ మధ్యలో చాలా రావడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాడీలో అవుతుంది. ఐదర్ ఇట్ మే బి ఫీమేల్ ఆర్ ఇట్ మే బి ద ఫీమేల్. సో మెంటల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఉండడం వల్ల ఈ అన్ని ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇన్ఫర్టిలిటీ అనేది సంతానం కలగకపోవడం మేము ఎప్పుడు అంటాము, ఎప్పుడు ఒక కపుల్కి మేము దే ఆర్ ఇన్ఫర్టైల్ అని చెప్పగలుగుతామంటే, ఒక 12 మంత్స్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావట్లేదు. సో ఆ టైంలో మేము కపుల్ ఈ సఫరింగ్ ఫ్రమ్ ద ఇన్ఫర్టిలిటీ అనేది చెప్పగలుగుతామండి. దీంట్లో కూడా మ్యాక్సిమం చాలా మంది ఈ కాలంలో ఏమనుకుంటారు, ఆల్మోస్ట్ ఫీమేల్స్కే ప్రాబ్లం ఉంటుంది. సో చాలా మంది మొగాళ్ళు అనేది క్లినిక్కి కూడా రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, యాక్చువల్లీ ఒక 20-30% ఫీమేల్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అంటే 30% పీపుల్ ఇన్ఫర్టిలిటీతో ఫీమేల్స్లో ప్రాబ్లం ఉంటుంది, ఇంకా 30%లో మనకు మేల్స్లో ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో ఇలా చూస్తే బోత్ ఆర్ ఈక్వల్లీ ఇర్రెస్పాన్సిబుల్ అనమాట. సో 30% ఫీమేల్స్ అండ్ 30% మేల్, దాంట్లో కూడా మళ్ళీ ఇంకా 30% బోత్లో ప్రాబ్లం ఉంటుంది. అంటే ఫీమేల్కి కూడా ప్రాబ్లం ఉంటుంది, ఇంకా మేల్కి కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇంకా మిగిలిన ఒక 10-20% కేసెస్ ఇలా ఉంటాయి, వాళ్లకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అయినా కూడా వాళ్లకు సంతానం అనేది కలగకపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి మేము ఇన్ఫర్టిలిటీ, అన్నోన్ కాజ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తూ ఉంటామండి. యూజువల్లీ చూడండి, ఇన్ఫర్టిలిటీ అనేది మనం ఎక్కువ లేట్ మ్యారేజెస్ చేసుకుంటూ ఉంటారు. సో ఆఫ్టర్ 30, ఆఫ్టర్ 35 ఇలాంటి వాళ్లకు చాలా ఎక్కువ చూస్తుంటాం. వై? బికాజ్ అ ఫర్టైల్ ఏజ్ ఫర్ ద ఫర్టిలిటీ ఇన్ ద ఫీమేల్, అంటే తొందరగా ప్రెగ్నెంట్ అవుతారు ఆ ఏజ్ ఏముంటాయి అంటే 20 ఇయర్స్ టు 30 ఇయర్స్ ఇన్ ద ఫీమేల్స్ అనమాట. సో ఈ ఏజ్ లోపల దే ఆర్ మోర్ ఫర్టైల్, అండ్ ఇన్ ద మేల్ 20 ఇయర్స్ టు 40 ఇయర్స్ వరకు వాళ్ళు మోస్ట్ ఫర్టైల్ ఉంటారు. సో ఈ ఏజ్ లోపల్లోనే పెళ్లి చేసుకుంటే, ఈ ఏజ్ లోపల్లోనే ప్రాపర్గా కలవడం జరుగుతాయి. సో అతి తొందరలోనే పిల్లలు అనేది పుట్టే అవకాశాలు ఉంటాయండి. సో ఒక పేషెంట్స్ మన దగ్గర వచ్చిన తర్వాత ఇన్ఫర్టిలిటీ కొరకు, సో వాళ్లకు ఏం ప్రాబ్లం ఉంది, ఎలా, దానికి కొన్ని ఇన్వెస్టిగేషన్ టెస్ట్ ఉన్నాయండి. సో ఆ ఇన్వెస్టిగేషన్ టెస్ట్ చూసుకొని ఎక్కడ ఎవరికి ప్రాబ్లం ఉంది, ఏదైనా మేల్కి ఉందా, ఏదైనా ఫీమేల్కి ఉందా అది తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తే అతి తొందరలోనే సంతానం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇనామ్ గారు, నార్మల్ గా చూసుకుంటే మనకి ఎక్కువ మనకి 2-3 అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో వాట్ వాస్ ద రీజన్? సో అబార్షన్కి రీజన్స్ చాలా ఉన్నాయండి. ఫస్ట్ మేము చూసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఇది ప్రాబ్లం ఉందా లేదా. ఒకవేళ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉందంటే కూడా ఇది రీకరెంట్ మిస్క్యారేజెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అనదర్ కాజ్ ఫర్ ద మిస్క్యారేజెస్ అనమాట మనకు ఇది ఫైబ్రాయిడ్స్ ఇన్ ద యూట్రస్ అని చెప్తూ ఉంటాము. అంటే నార్మల్ తెలుగులో చెప్పాలంటే దానికి గర్భ సంచిలో గడ్డలు అవ్వడం అనేది చెప్తూ ఉంటాము. సో ఆ మజల్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది యూటిరస్లో, దానివల్ల ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది, కానీ అది గడ్డ ఉండడం వల్ల, గర్భ సంచిలో గడ్డలు ఉండడం వల్ల ఏమవుతుంది, ప్రాపర్గా పెరగలేకపోతుంది. సో అది ఒక కారణం అనేది అవుతుంది రీకరెంట్ మిస్క్యారేజెస్ కోసం. దాని తర్వాత వేరే ప్రాబ్లమ్స్ ఏం జరుగుతాయంటే, ఎగ్ అనేది మనకు యూట్రస్లో వచ్చేసి, గర్భ సంచిలో వచ్చేసి అక్కడ పెరగాలి, అక్కడ జైగోట్ లాగా తయారవ్వాలి. కానీ కొంతమంది పేషెంట్స్కి ఏమవుతుంది, అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాగా తయారైపోతుంది. అంటే ఎగ్ మెచ్యూర్ కూడా అవుతుంది, స్పర్మ్ కలవడం కూడా జరుగుతుంది, ప్రెగ్నెన్సీ కూడా పాజిటివ్ అనేది చూపిస్తుంది, కానీ అది యూట్రస్లో వచ్చి పెరగడం కానీ వాళ్ళు ఫాలోపియన్ ట్యూబ్స్లో, అంటే ఆ ట్యూబ్లో వచ్చేసి అక్కడే పెరగడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళకు కూడా ఎక్కువ రియకరెంట్ అబార్షన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద రిపీటెడ్ మిస్క్యారేజెస్. రైట్. హైదరాబాద్ నుంచి కాల్ రెడీగా ఉన్నారు. నమస్తే సింధుర గారు. ప్రాబ్లమ్ ఏంటి డాక్టర్ చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్. యా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి ఏం ప్రాబ్లమ్ ఉంది. ఒక 1 ఇయర్ బ్యాక్ మ్యారేజ్. ఓకే.